Hi friends, నేను మీ చరణ్ మాట్లాడుతున్నాను. ఈ రోజు మనం ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అనే వీడియో ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇదైతే మనం ఎలా డౌన్లోడ్ చేయాలైతే ఇప్పుడు చూద్దాం. నేనైతే బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నాను, అంటే ఎడ్జ్ ఇది మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఇక్కడైతే నేను ఓపెన్ షాట్ అని కొడితే అదైతే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అని కొట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఫ్రెండ్స్ ఓపెన్ షాట్ డాట్ ఆర్గ్ అని ఉండిద్ది. ఓఆర్జి అంటే ఆర్గనైజేషన్, ఇక్కడ స్టార్టింగ్ అని ఇప్పే. ఓకే, ఇది కనుక మీరు నొక్కినట్టయితే ఓఆర్జి అనేది మీకైతే ఇలా అయితే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కింద చూస్తే డౌన్లోడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు డౌన్లోడ్ అంటుంది. ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి అవదు అవుద్ది, కాకపోతే ఆపేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ అయిన తర్వాత అయితే ఒక ఎక్స్ట్రాక్టబుల్ ఫైల్ అయితే వస్తుంది. దాని అయితే నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, ఇదిగోండి. ఇలా అయితే మనకి డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అయితే ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఒక 2 డేస్ నుంచి వాడుతున్నాను ఫ్రెండ్స్, నాకు ఎక్స్పీరియన్స్ అయితే బాగానే అనిపించింది, కొంచెం ఈజీగానే ఉంది. ఓకే, ఇదైతే నేను మీకు పార్ట్స్గా అయితే పెడతాను ఫ్రెండ్స్ వీడియోస్. ఫస్ట్ డే అయితే మెయిన్ స్క్రీన్, అంటే ఈ ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్లో ఇది ట్యుటోరియల్ నెంబర్ 1 అనమాట. ఇదైతే మన మెయిన్ స్క్రీన్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పైన అయితే అంటే ప్రాజెక్ట్ ఈ వీడియో సైజ్ ఇంకా క్వాలిటీ అంటే అది మనం వీడియో మనం ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత అయితే అది మార్చుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అయితే ఉంది. ఓకే, కింద మనం ఇప్పుడైతే మెయిన్ ఈరోజు మనం ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా అన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్లో వచ్చేసేపటికి మనకి న్యూ ప్రాజెక్ట్ అంటే ఉన్న ప్రాజెక్ట్ కాకుండా ఇంకో ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇదైతే టూల్ బార్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మనం కంట్రోల్ ఎస్ కొడితే ఇది ఓఎస్పి అంటే ఓపెన్ షాట్ ప్రాజెక్ట్ లాగా సేవ్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, దాన్ని అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక్కడ ఏంటంటే సేవ్ ప్రాజెక్ట్. ఇది ఎందుకు ఇప్పుడు మనకి ఎనేబుల్ లేదంటే మనం ఇంతవరకు ఇందులో ఏం వర్క్ చేయలేదు కాబట్టి ఏమైనా ఇంపోర్ట్ ఫైల్స్ ఏమైనా ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే చేయొచ్చు అనమాట. ఇదేంటంటే అండు రీడు, ఇది ఇంపోర్ట్ ఫైల్స్ అంటే మనం ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలానే కాకుండా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ ఫైల్స్ నొక్కిన మనకైతే అవుతుంది. అలాగే ఇక్కడ పైన ఫైల్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫైల్స్ నొక్కినా మనకు అవుతుంది. అది కాకుండా కంట్రోల్ ఎఫ్ కీబోర్డ్లో కంట్రోల్ ఎఫ్ కొట్టిన అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది అయితే అయిపోయింది. ఇది చూస్ ప్రొఫైల్, ఇది మనకి క్లారిటీ అంటే మన వీడియో యొక్క క్లారిటీ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఏంటంటే మన వీడియో యొక్క సైజ్, అది మనం వీడియో ఇందులో పెట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ఎఫ్పిఎస్ అంటే ఈ వీడియో 30 ఫ్రేమ్ ఎఫ్పిఎస్ అంటే ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఈ వీడియో 30 సెకండ్ మాన్యువల్గా అయితే డిఫాల్ట్గా 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనకు ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ స్క్రీన్ అంటే ఈ పైన ఇలా అయితే పోతుంది, అంటే మనకి నీట్గా ఒక స్టూడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మనం అయితే ఫుల్ స్క్రీన్ తీసేద్దాం. ఇలా అయితే మనం ఫుల్ స్క్రీన్ తీసేయవచ్చు. దాన్ని క్లిక్ చేస్తే ఇది ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మీకు ఇందులో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇందులో వీడియో క్లారిటీని అయితే పెంచుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ అది మీరు రికార్డ్ చేసే వీడియో ఫ్రేమ్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా ఈ హెచ్డి అనేది ఓన్లీ 1920x1080 సరిపోతుంది. ఇంకా కొన్ని హెచ్డి చూసుకుంటే మీకు 1280నే ఉంది, ఇంటూ 720 ఉంది. ఓకే, ఇలా అయితే ఉంది. మీరు ఈ సైజులని బట్టి అయితే వీడియో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడు మామూలుగా 1920x1920x1080 పెడతాను, ఎందుకంటే నాది ఫుల్ స్క్రీన్ వీడియోస్ కాబట్టి స్క్రీన్ రికార్డర్తో. హెచ్డి ఏంటంటే ఇది ఫేస్ క్యామ్ రికాల్ చేస్తుంది కదా, అవి ఆటలు పెట్టుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కూడా క్వాలిటీ మీరు హై లో మీడియం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సిపియు అంటే వీడియో ఫార్మాట్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా ఏబిఐ ఎఫ్ఎల్వి ఎలా అయితే ఉంటాయి మనకి. ఓకే, డిఫాల్ట్గా మనకి MP4 QSB అని అయితే ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకో ప్రొఫైల్ ఫార్మాట్స్ ఉంది, నేను ఆల్ ఫార్మాట్స్ ఆల్రెడీ ఇచ్చాను, నేను అలా నేను చేశాను. క్వాలిటీ అయితే కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, ఎక్స్పోర్ట్ స్పీడ్ కూడా బాగానే ఉంది, ఫాస్ట్గా అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇలా మనం ఒక పాత అయితే ఇవ్వచ్చు. అడ్వాన్స్డ్లోకి వెళ్తే మనకి
ఎక్స్పోర్ట్ టు వీడియో అండ్ ఆడియో అంటే వీడియో ఆడియో సేవ్ అవుతాయి, ఇదైతే మనం డిఫాల్ట్ ఉంచేసుకోవచ్చు. ఇమేజ్ సీక్వెన్స్ అంటే ఒక ఇమేజ్ లో సేవ్ అవుతుంది, ఆడియో ఆడియో అంటే ఓన్లీ ఆడియో మాత్రమే సేవ్ అవుతుంది, వీడియో వీడియో అంటే ఓన్లీ వీడియో మాత్రమే సేవ్ అవుతుంది. ఓకే ఓకే, కింద ప్రొఫైల్ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మెయిన్ ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదైతే ప్రాజెక్ట్ అంటే మనం ఏమైనా ఇంపోర్ట్ ఫైల్స్ తీసుకుని యాడ్ చేసుకుంటే ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మనం వీడియో ఇంపోర్ట్, కొన్ని వీడియోస్ కొన్ని ఆడియోస్ కొన్ని ఇమేజ్ ఇది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం వాటిని మనం ఇక్కడ ఇప్పుడు మనకు ఓన్లీ ఇమేజెస్ కనపడాలంటే ఇమేజ్ నొప్పితే ఇక్కడ ఓన్లీ ఇమేజెస్ కనపడతాయి. ఇక్కడ ఆడియో ఓన్లీ ఆడియో కనపడాలంటే ఇక్కడ ఓన్లీ ఆడియో అంటే క్లిప్స్ MP4 క్లిప్స్ అలా అవి కనపడతాయి అనమాట. వీడియో అంటే MP4 సరే ఫ్రెండ్స్, ఆడియో MP3, వీడియో MP4 AVI అలా అలాంటివి కనపడతాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడే ఇదైతే మనం మనకి ప్రాజెక్ట్ ఫైల్స్ దాంట్లో ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, మళ్ళీ ఇక్కడ పేరు మంచి ట్రాన్సాక్షన్స్ అని. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేంటంటే వీడియో. ఇప్పుడు ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, ఇది ఒక వీడియో అనుకున్నాం, ఇది ఒక వీడియో అనుకుందాం. ఈ వీడియోకి ఈ వీడియోకి మధ్యలో మనకి ఎలా వీడియో వీడియో మారేటప్పుడు సడన్ గా మారిపోకుండా కొన్ని డిజైన్స్ అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ డిజైన్స్ అయితే ఇవి చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇంకా మనకి కొత్త అప్డేట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ, చూస్తున్నారు కదా ఇక్కడ అప్డేట్. ఓకే, ఈ అయితే కొన్ని ఫీల్డ్ ఇది ట్రాన్సాక్షన్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం అవి అంటే నెక్స్ట్ పార్ట్స్ లో. ఓకే, ఏంటంటే కామన్ అంటే మనం మామూలుగా యూజ్ చేసేవైతే ఇక్కడ చూపిస్తుంది, మామూలుగా మామూలుగా షో అన్నప్పుడే మామూలు అన్ని చూపిస్తుంది. ఇలా మనం ఇప్పుడు బార్ రిపిల్ అనుకుంటాం, బార్ రిపిల్ చూడండి, BARR అని అన్ని వచ్చేసినాయి, చూస్తారా. ఇలా అయితే మనం ఇక్కడ సెర్చ్ కూడా చేసుకోవచ్చు కొన్ని మనకి ఇష్టమైన పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని చూడండి ఫ్రెండ్స్, అక్కడే పక్కనే ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి వీడియోని బ్లర్ చేసుకోవచ్చు, బార్ చార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డెంటర్లే సెట్ చేసుకోవచ్చు, హ్యూ అంటే వీడియో కలర్ మార్చుకోవచ్చు, నెగిటివ్ అంటే నెగిటివ్ లా మార్చుకోవచ్చు, పిక్సలేట్ అంటే అంత మైన్క్రాఫ్ట్ లా అయిపోతుంది, కలర్ షిఫ్ట్ అంటే కలర్ మార్తా ఉంటుంది, క్రోమాకి అంటే మనం గ్రీన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, క్రాప్ అంటే వీడియో క్రాప్ చేసుకోవచ్చు, అలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. ఓకే, అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తారు కదా ఇదేంటంటే మనం వీడియో ప్లే చేసుకుంటే ఇక్కడైతే మనకి ప్రివ్యూ కనబడుతుంది అనమాట, ఇక్కడ మనకి ఏం వీడియో లేదు కాబట్టి ఇలా అయితే ఉంది. ఓకే, ఇలా అయితే మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, బాగానే ఉంది ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్, ఫ్రీ వర్షన్లో ఇంత కొంచెం ప్రీమియంగానే ఉంది, నాకైతే నచ్చింది. ఓకే, ఇక్కడ బటన్స్ చూద్దాం. ఇది వచ్చేసి దీన్ని టైమ్ లైన్ బార్ అంటారు. ఓకే, ఇదంతా టైమ్ లైన్ బార్. ఓకే, ఇక్కడ టైమ్ లైన్ బార్ చూసుకుంటే ఫస్ట్ ట్రాక్స్ ఉంటాయి మనకి, అవి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ ట్రాక్స్ ఉంటాయి ఇలా మనకి ఇక్కడ పైన ఉన్న ఇంపోర్ట్ చేసుకుందాన్ని లాగి అంటే డ్రాగ్ చేసి ఇక్కడ వేసేస్తే మనకైతే ఇక్కడ పేస్ట్ అయ్యి ఇక్కడ అయితే మనం వీడియోని ప్లే చేసుకోవడానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా అయితే మనం వీడియోని ప్లే చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ట్రాక్, ఇక్కడ చూడండి ఇప్పుడు ట్రాక్ 5 మాత్రమే ఉంది, యాడ్ చేస్తే ట్రాక్ 6 యాడ్ అయింది. ఇప్పుడు ఈ ట్రాక్స్ మీద రైట్ క్లిక్ ఇచ్చాం అనుకోండి, రిమూవ్ ట్రాక్ అన్నప్పుడే రిమూవ్ అయిపోయింది. అలాగే యాడ్ ట్రాక్ అబో, యాడ్ ట్రాక్ బిలో, రీనేమ్ ట్రాక్, లాక్ ట్రాక్, ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి స్నాపింగ్ ఎనేబుల్, ఇది కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. రేజర్ ఇది కూడా నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇవి మార్కర్స్ అనమాట. ఓకే, చూడండి నేను కొన్ని మార్కర్స్ పెట్టుకున్నాను. ఓకే, ఈ మార్కర్స్ తో దీనికి ఉపయోగం ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ప్రీవియస్ మార్కర్, ఇది చూడండి ఇక్కడ, ఇది ప్రీవియస్ మార్కర్ బటన్, ఇది నెక్స్ట్ మార్కర్. ఇప్పుడు మనం ప్రీవియస్ అనుకోండి వెనకాల ఉన్న మార్కర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తుంది. ఇదేంటంటే ఒక చెక్ మార్క్ లాగా ఇలా 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 పెట్టుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అంటే నెక్స్ట్ పార్ట్ లో. ఓకే, ఇదేంటంటే జూమ్ బార్, జూమ్ అయితే చేసుకోవచ్చు మనం, చూస్తున్నారు కదా. ఓకే, ఇలా అయితే మనం జూమ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా అయితే మనం వీడియోలో ప్లే అవుతున్న సీన్ అయితే ఇలా స్క్రీన్ షాట్ తీయవచ్చు, దాన్ని ఎక్కడ సేవ్ చేయాలి పెట్టుకోవచ్చు. PNG అంటే హై క్వాలిటీలో అయితే మనకి సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఇదైతే మన ఫస్ట్ వీడియో. మీకు అంతా అంతే మెయిన్ స్క్రీన్లో ఏమేమి ఉంటాయో అన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకోటి చెప్తాను నేను మీకు, ఇక్కడ ఏంటంటే పైన ఈ ఆప్షన్ గురించి చెప్పలేదు కదా నేను, సారీ మర్చిపోయాను. ఓకే, చెప్తాను చూడండి. ఇక్కడ ఫైల్లో మనం ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, సేమ్ ఇక్కడ ఉన్నట్టే
ఇంకా ఓపెన్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. రీసెంట్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఇంకా ఏం సేవ్ చేయలేదు, ఏమైనా సేవ్ చేస్తే రీసెంట్ ప్రాజెక్ట్స్ అని వస్తాయి. సేవ్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ సేవ్ చేయొచ్చు. సేవ్ ప్రాజెక్ట్ యాస్ అంటే ఈ ప్రాజెక్ట్ దేనికి సేవ్ చేయాలో కూడా పెట్టుకోవచ్చు. ఇంపోర్ట్ ఫైల్స్ అంటే కంట్రోల్ ఎఫ్ నొక్కినా లేకపోతే ఇక్కడ నొక్కినా లేకపోతే అక్కడ రైట్ క్లిక్ ఇచ్చినా కూడా ఇంపోర్ట్ ఫైల్స్ అనేది వస్తుంది. అంటే ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. చూస్ ప్రొఫైల్ మన ప్రొఫైల్ చూసేసుకోవచ్చు. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే దాన్ని మనకి ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ అయితే మనం సేవ్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ కానీ చేసుకోవచ్చు. కింద అయితే క్విట్ క్విట్ అంటే ఆఫ్ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆండో రీడో ఉన్నాయి. తర్వాత క్లియర్ హిస్టరీ అంటే ప్రాజెక్ట్ మనం చేసినంత అయితే పోతుంది. ఓకే ఇక్కడ ప్రిఫరెన్సెస్ ఇదైతే నాకు తెలియదు, నెక్స్ట్ వీడియోలో అయితే నేను తెలుసుకొని చెప్తాను. టైటిల్ ఇది నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది ఫ్రెండ్స్. ఏంటంటే టైటిల్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తున్నా కదా అంటే మనం ఇంట్రో అయితే దీనిలో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఇంట్రో ఎక్కడ తయారు చేసుకోవచ్చు, క్లిక్ చేస్తే ఇక్కడ అయితే మనకి ప్రివ్యూ చూపిస్తుంది. ఓకే ఇలా 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 మనం అయితే పెట్టుకోవచ్చు. ఇందులో మనకి మంచి ఫీచర్ ఏంటంటే మూవీస్లో పేర్లు ఇలా పైకి కదులుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే ఏదైతే టెంప్లెట్స్ అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే యానిమేటెడ్ టైటిల్ ఇది కావాలంటే మనకి ఓ వస్తుంది. ఇది మనకి ఇది కావాలంటే మనకి నెట్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం పెట్టుకోలేం ఎందుకంటే మనకి బ్లెండర్ అనే అప్లికేషన్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే ఇది ఈ టెంప్లెట్స్ వచ్చేసి బ్లెండర్ అనే అప్లికేషన్ ఉంది. ఇక్కడ మీరు చూస్తారు కదా బ్లెండర్ అనే అప్లికేషన్ ఐకాన్. నెక్స్ట్ వ్యూ టూల్ బార్ ఫ్రెండ్స్, ఇక్కడ మనది ఇక్కడ కనబడుతుంది కదా, దీని అయితే టూల్ బార్ అంటారు. ఈ వ్యూలో ఈ టూల్ బార్ని తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అది ఉంటేనే మనకి యూజ్. ఓకే నెక్స్ట్ వ్యూస్ అంటే సింపుల్ వ్యూ పెట్టుకోవచ్చు, అడ్వాన్స్ వ్యూ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ వ్యూ పెట్టుకోవచ్చు, అంటే కదలకుండా షో అలాంటి అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చు. హెల్ప్ అంటే హెల్ప్లో ట్యుటోరియల్ అంటే వాళ్ళు పెట్టిన ట్యుటోరియల్ మనకి కనపడుద్ది, అంటే వాళ్ళ కంపెనీ పెట్టిన ట్యుటోరియల్. ఇంకా రిపోర్ట్ అయ్యాక అంటే మనకి ఏమైనా ఇందులో ప్రాబ్లం అనిపిస్తే రిపోర్ట్ చేయొచ్చు. ఇంకా వాళ్ళని క్వశ్చన్ అడగవచ్చు. ట్రాన్స్లేటర్స్ అప్లికేషన్ అంటే మనకి మనం చైనీస్ వాళ్ళం అనుకోండి, సరే చైనీస్ వద్దులే అది డేంజర్ కంట్రీ, యుఎస్ఏ అనుకుందాం. యుఎస్ఏలో మన యుఎస్ఏ కాదులేండి, యుఎస్ఏ కూడా ఇంగ్లీషేగా మనం థాయిలాండ్ తీసుకున్నాం. మనకి ఆ థాయ్ భాష రాదు కాబట్టి థాయ్ థాయ్ అంటారు వాళ్ళు, ఆ భాష రాదు కాబట్టి ట్రాన్స్లేటర్స్ అప్లికేషన్ పెట్టుకొని మనకు కావాల్సిన లాంగ్వేజ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది క్రోమ్ పేజ్ ఓపెన్ అయిపోద్ది. ఓకే నెక్స్ట్ అయితే డొనేట్ అంటే వాళ్ళకి డబ్బులు మనకే డబ్బులు లేవనుకోండి, ఇంకా వాళ్ళకేమి ఇస్తాం ఆప్షన్ అయితే పెట్టారు మరి. ఓకే కింద అబౌట్ ఓపెన్ షాట్, ఓపెన్ షాట్ అబౌట్ ఓపెన్ షాట్ ఏంటంటే వాళ్ళ కంపెనీ గురించి అంటే వాళ్ళ ఈ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి అని చెప్తారు. డొనేట్లో వాళ్ళకి మనం మనీ సెండ్ చేయొచ్చు. నేను ఏదైనా జోక్గా అన్నాను. ఓకే ఇక్కడ అప్డేట్ ఏదో ఉంది, నేను అప్డేట్ వచ్చిందని అయితే చెప్పాను కదా. పైన అప్డేట్ బటన్ చూపించి అప్డేట్ అయితే మనకు వచ్చింది, మనం అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దామని చెప్పాను కదా. నేనైతే అప్డేట్ చేశాను, చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం అవి చూద్దాం. ఇప్పుడైతే నేను ఓపెన్ షాట్ వీడియో ఎడిటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ ఓపెన్ షాట్ ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే చూస్తున్నారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఇప్పుడు. ఓకే చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ మనం మెయిన్ ఏం మారిందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎమోజీస్ అనే ఆప్షన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి అన్ని రకాల ఎమోజీస్ అయితే ఇక్కడ వీళ్ళు మనకి ఇచ్చారనమాట. ఇలాగే తీసి మన వీడియోలో వేయచ్చు, వీడియో పైన వేయచ్చు. ఓకే ఇవి నాకు మంచి ఫీచర్ అనిపించింది ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. ఓకే మధ్య మధ్యలో వీడియోస్లో బొమ్మలు వస్తూ ఉంటాయి, ఇంకా నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ ఈ ఫీచర్. ఓకే ఇక్కడ మనకి ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంది కదా, అంటే మనకి లైన్గా ఏది లేదు, అక్కడక్కడ ఒకటి అక్కడక్కడ ఒకటి ఉంది. అదే లైన్గా కావాలంటే మనకి పైన షో అనే దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మనం కింద యాక్టివిటీస్ అంటే మనం చేసే యాక్టివిటీస్ అన్ని ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇంకా ఇంకా అప్డేట్ చేయాలి అంటే ప్రస్తుతం కొంచెం అప్డేట్ చేశారనమాట. నెక్స్ట్ యానిమల్స్, యానిమల్స్ అంటే ఓన్లీ యానిమల్స్ వస్తాయి. ఓకే ఇక్కడ ఎందుకు ట్రీస్ వచ్చినా నాకు అర్థం కాదా. ఫుడ్, ఫుడ్ నొక్కితే మనకు ఫుడ్ వచ్చింది అంటే మనకు రాదులే. ఇందులో ఫుడ్ బాంబులు వస్తాయి ఎమోజీస్. ఇంకా ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ అంటే మామూలుగా మైక్స్, క్రీమ్స్, ఊడ్సే కర్రలు అంటే బ్రూమ్స్ అవి వస్తాయి. స్మైలీస్, ఇవే మనకి మెయిన్ కావాల్సినవి. ట్రావెల్ చూస్తున్నారు కదా, హౌసెస్ బొమ్మలు అన్నీ వస్తున్నాయి. ఇవైతే మనకి బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే ఈ ఫీచర్ని కొంచెం పక్కన పెడితే మనకి పక్కన వచ్చేసి ఇక్కడ
ఎఫెక్ట్స్ అనే దాంట్లో కొన్ని ఇంప్రూవ్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, బార్స్ అని బ్లర్ అని, ఆ బ్లర్ బార్స్ దాంట్లో బ్రైట్నెస్, క్యాప్షన్ అంటే మనం వీడియోకి సబ్టైటిల్స్ యాడ్ చేసుకోవచ్చు, బీటా ట్రాకర్, స్టెబిలైజర్, విస్పరిజేషన్, రోబోటైజేషన్, ఎక్స్పాండర్, కంప్రెసర్, పారామెట్రిక్, ఈక్యూ, డిస్టార్టింగ్, ఎకో, డిలే, నాయిస్, ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు కొత్తగా చాలా యాడ్ చేసే ట్రాన్సిక్షన్లో చూడండి ఫ్రెండ్స్, వందల్లో ఉన్నాయి, అసలు వందల్లో లేవులే, అదే పదుల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు మనకి కామన్ కూడా కొన్ని వస్తున్నాయి. మనకి కొంచెం ఎక్స్ట్రా అంటే ఓవర్గా ఉండాలనుకుంటే ఇవి వస్తాయి. ఓకే, ఇదంతా సేమే ఉంది. ఎందుకు మనకి డిలీట్. ఓకే, పైన కొంచెం మారింది, అది మీకు చూపిస్తాను. ఫైల్లో మనం చూసినట్టయితే మనం ఏం చేయకపోయినా సేవ్ యాస్ అనేది, సేవ్ అనేది మనకైతే ఎనేబుల్ అయ్యి ఉంది. ఓకే, నెక్స్ట్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఏం మారలేదు, ఇక్కడ ఏం మారలేదు, సేమ్ ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ వ్యూలో మాత్రం ఒకటి డాక్స్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్, అదేంటి చూపిస్తాను. అంటే మీకు ఇక్కడ ఏమేమి కనపడాలని, క్యాప్షన్స్ వేసుకోవచ్చు, ప్రాపర్టీస్ పెట్టుకోవచ్చు, అంటే ఇక్కడ ప్రాపర్టీస్ వస్తాయి, వ్యూస్ అంటే మన ఈ బాతకానే ఉన్నాయిలే, ఇవి మాత్రం మారింది, ఇది సేమ్ ఉంది. ఓకే, ఇవన్నీ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మునిగిపోదాం. అంటే వీడియోలోకి మునిగిపోయే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూడలేదు కాబట్టి నేను ఇవన్నీ ముందే చెప్పేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అంతా చూడండి, కొంచెమే మీకు అర్థమవుతుంది కొంచెం కొంచెం చూసి వెళ్ళిపోకుండా. ఓకే, ఇప్పుడైతే మనం ఇమీడియట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంపోర్ట్ ఫైల్స్ను నేను కొన్ని శాంపుల్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక శాంపుల్ వీడియో పెట్టుకున్నాను, ఓపెన్ చేసుకున్నాను, ఇంకా ఇక్కడ యాడ్ చేసేసాను. ఓకే, ట్రాక్ ఫైల్ ఆడైంది, ఎందులో ఆడైనా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, ఇంకో ఆప్షన్ చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది జూమ్, అంటే మనకి ఎంతవరకు కనపడాలనేది డ్రాగ్ చేసుకోవచ్చు. దీన్ని క్లియర్గా చెప్పడం నాకు తెలియక నేనైతే చెప్పలేకపోతున్నాను. ఓకే, వీడియో లెంత్ అయితే ఇక్కడ వరకు ఉంది, మనం ఇలా స్క్రోల్ కూడా చేసుకోవచ్చు, నాకు ఇది నచ్చింది, మై గాడ్. ఓకే, ఇలా అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వీడియోని చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం, అదేంటంటే నేను చెప్పాలి ఎగ్జాంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఇది అయితే ఒక వీడియో క్లిప్. ఓకే, ఇప్పుడు ఈ వీడియో క్లిప్ కి వాయిస్ అంటే ఒక ఆడియో అలా యాడ్ చేయాలి చూద్దాం. ఒక రెండు ఒకేసారి యాడ్ చేద్దాం, ఒక ఇమేజ్ అనో ఒక ఆడియో, ఒక ఆడియో ఫ్రెండ్స్. ఓకే, నేను అయితే ఓపెన్ అయ్యి కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఓన్లీ ఇమేజ్ నొక్కితే ఓన్లీ ఇమేజ్ మాత్రమే కనపడుతుంది పిఎన్జి, ఇంకా ఆడియో నొక్కితే ఓన్లీ ఆడియో మాత్రమే కనపడుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నావు కదా. ఓకే, ఇక్కడ చూసినట్టయితే షో వాళ్ళు నొక్కితే అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడైతే నేను మామూలు మ్యూజిక్ అయితే పెట్టుకున్నాను, వదిలేయండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన వీడియోకి అయితే ఈ మ్యూజిక్ పడితే నాకైతే కాపీ రేట్ వచ్చింది, నేనైతే పెట్టాలనుకోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఫోటో ఓవర్లే ఎలా చేయాలి చెప్తాను. ఓకే, ఇలా అయితే ఒక చిన్న మొక్క వేసుకున్నాను. కొంతమంది యూట్యూబ్లో వీడియోస్ చేసేటప్పుడు పైన ఇక్కడ వాళ్ళ లోగో వచ్చేలా చూసుకుంటారు, అది ఎలా అని కొంతమంది తెలియదు, పాపం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళ కోసం ఈ ట్రిక్. ఇది ఓవర్లే అంటే వీడియో పైన ఫోటో, మీరు చూస్తున్నారు కదా, చూడండి వీడియో మధ్యలో అయితే వస్తుంది ఫ్రెండ్స్, మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏంటి, ఓకే ఇలా పైకి కిందకి పక్కకి జరుపుకోవచ్చు. ఇవి కూడా పోయినసారి కొంచెం ల్యాగ్ ఉండే, కానీ ఇప్పుడు కొన్ని ఫిల్టర్స్ మార్చడం వల్ల కొంచెం బాగుంది. ఓకే, ఇలా అయితే మనం పక్క పెట్టేసుకుందాం. ఓకే, వీడియో అంతా అయితే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా డ్రాగ్ చేసేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు నేను డిలీట్ చేసేస్తున్నాను ఈ క్లిప్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ టైమ్ లైన్లో ఉన్న ఆప్షన్స్ అయితే చూద్దాం.
ఓకే ఇది ఏంటంటే ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ బామ్ ఉంది కదా, అదేంటంటే ఇప్పుడు మనం దానికంటే ముందు ఒక పని చేయాలి, ఏంటంటే రేజర్ టూల్. అంతకంటే ముందు ఫ్రెండ్స్ మనం ఈ దీని మీద రైట్ క్లిక్ అయితే ఇద్దాం. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకి ఈ క్లిప్ని కాపీ చేయొచ్చు, ఫేడ్ చేయొచ్చు, యానిమేట్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, లేఅవుట్ మార్చొచ్చు, ఇంకా టైం పెట్టచ్చు, అంటే దాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాక్వర్డ్ చేయొచ్చు, ఫాస్ట్ చేయొచ్చు, స్లో చేయొచ్చు, ఇంకా రీసెట్ టైం అంటే మనం ఏమైనా మార్చితే రీసెట్ చేసేయచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు, ఫ్రీజ్ అండ్ జూమ్ చేయొచ్చు, ఇంకా వాల్యూమ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఫాస్ట్ చేసుకోవచ్చు, స్లో చేసుకోవచ్చు, ఇంకా స్లైస్ అంటే రెండు ముక్కలు చేసేయచ్చు. ఇక్కడ స్లైస్ రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. కీబోర్డ్స్ అంటే అవి రెండు ముక్కలు అయింది కానీ రెండు రెండు సైడ్లు ఉంటాయి, ఒకటి ఏది డిలీట్ అవ్వదు. కీప్ లెఫ్ట్ సైడ్ అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ముక్క ఉంటుంది. కీప్ రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ ఉన్న ముక్క ఉంటుంది. ఓకే ట్రాన్స్ఫార్మ్ ఏంటంటే వీడియో సైజ్ అడ్జస్ట్, మామూలుగానే మనకి ఇప్పుడు ఎనేబుల్ అయ్యే ఉంది. ఓకే లేకపోతే మనం సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్ నేను కొంచెం తెలుసుకొని నెక్స్ట్ వీడియో చెప్తాను. ప్రాపర్టీస్ మన వీడియో యొక్క ప్రాపర్టీస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు, నేను ఎంటర్ నొక్కేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ రిమూవ్ క్లిప్ అంటే వీడియో క్లిప్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడైతే మనం ఈ రేజర్ టూల్ అయితే ఉపయోగిద్దాం. ఏంటంటే ఇది క్లిక్ చేయగానే ఇది ఆన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పెన్సిల్ బొమ్మ వస్తుంది, అక్కడ క్లిక్ చేయగానే అక్కడ నుంచి అక్కడ ఒక ముక్క అయిపోతుంది వీడియో. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ముక్క అయిపోతుంది, చూసారా? అలా అయితే మనం వీడియోని ముక్కలు ముక్కలు చేసేసి మధ్యలో ఏమైనా మనం యూస్ చేయకుండా వాటి యూస్ చేస్తే దాన్ని ఇలా క్లిక్ చేసి డిలీట్ అయితే ఇలా చేసేయచ్చు ఇప్పుడు. ఓకే కొన్ని యానిమేషన్స్ మార్చారు, బెటర్. ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎందుకని మీకు డౌట్ వచ్చింది కదా, ఏంటంటే ఇలా మీరు ఇలా వీడియో ఎక్కడ పెట్టాలి తెలియక ఒకదాని మీద ఒకటి ఇంకోదాని మీద ఇంకోటి పెట్టేస్తుంటారు. ఇలా అంటే కరెక్ట్గా అక్కడికి వచ్చి ఇలా తెలియక ఈ ఆప్షన్ ఆన్ చేసుకుంటే మీరు కరెక్ట్గా అది మ్యాగ్నెట్లో అతుకుంటుంది అనమాట. ఓకే ఇది ఎందుకు పైకి వెళ్తుంది సరే లేదు, అలా అర్థమైంది అనుకుంటున్నాను. అలా అంటే పైకి వెళ్తుంది అనమాట. ఓకే మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో కూడా చూసాము. ఇదైతే క్లిక్ చేసి మనం ప్రాజెక్ట్ పేరు పెట్టుకొని పెట్టుకుని అలా చూసాము. ఓకే ఓకే ఫ్రెండ్స్ కొన్ని ఈరోజు మనం కొన్ని శాంపుల్స్ అయితే చూద్దాం. ఓకే ఫస్ట్ అయితే నేను మళ్ళీ శాంపుల్ వీడియో అయితే వేసుకుంటున్నాను. ఓకే శాంపుల్ వీడియో అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీని అయితే రెండు ముక్కలు చేసేద్దాం. ఓకే ఫుల్లే ఉంచేస్తున్నాను వీడియో. ఓకే ఇక్కడ రెండు ముక్కలు తీసేద్దాం. ఓకే ఓకే ఇక్కడ నుంచి 2 pieces చేస్తాను. ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ ఇందులో మనం కామన్ పెట్టేసుకుందాం, ఎందుకంటే అవన్నీ కొంచెం ఓవర్గా ఉంటాయి. ఓకే ఫేడ్ పెడుతున్నాను, అంటే పెట్టగా వచ్చేది ఇలా డ్రాగ్ చేసి ఇలా వేస్తే వచ్చేస్తుంది. ఇదైతే మనం ఇది ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే ముక్కలు ముక్కలు చేసేది వీడియోని. ఓకే ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరి పట్టుకొని. ఓకే ఈ కొంచెం అయితే పెట్టాను, ఒకసారి చూద్దాం. నేను మీ చాలా మాట్లాడుతున్నాను కదా, మధ్యలో చిన్న అయితే వచ్చింది, అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెద్ద చేసుకోవచ్చు ఆ గ్యాప్ని. మీరు ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చాలా మాట్లాడుతున్నాను కదా, అలానే మనం ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, అంటే ఈ చివరి ఓపెన్ వద్ది ఆ క్లోజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ మాట్లాడుతున్నాను, చూస్తున్నారు కదా ఇది కొంచెం బెటర్ అన్నది ఇచ్చింది నాకు ఫేడ్ అనేది. చేసుకున్నా మనం కొన్ని ఆటలకి యూజ్ చేయొచ్చు, అంటే కొన్ని మూవీస్ లాంటి ఆటలకి, అంటే దీంట్లో మ్యూజిక్ మూవీస్ ఎడిట్ చేయలేమనే కానీ ఓకే చెప్పాను. ఓకే ఇప్పుడు బ్లర్ చూద్దాం ఎఫెక్ట్ ఇది. ఇక్కడ నా ఫేస్ని బ్లర్ చేయాలనుకోండి. ఓకే ఇక్కడ మనం వీడియో మీదకి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇక్కడ బియర్ అయితే వచ్చింది చూడండి, ఇది బ్లర్. ఓకే ఇప్పుడు ఈ బ్లర్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే అది ఎక్కడ ఉంది. బ్లర్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నేను మీ చరణ్ మాట్లాడుతున్నాను. ఓకే ఫ్రెండ్స్ దీని అయితే వదిలేద్దాం.
నాకైతే అర్థం కాలేదు ఇది. ఓకే, క్రోమాకి అర్థమై, క్రోమాకి అర్థమైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్రైట్నెస్ ఒకసారి వేస్తున్నాను, ఇది అర్థమవుతుందో లేదో. ఓకే, ఇక్కడ చూసారు కదా ఈ వీడియో ప్రాపర్టీస్ వస్తుంది, చూసారు కదా బ్రైట్నెస్ ఇలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, అదే ఈ స్పెషాలిటీ. ఎందాలో నాకు దానికి అర్థం కాలేదు, అందుకే నేను చెప్పలేకపోయాను మీకు. కాంట్రాస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వావ్, నా మొహం, నా మొహం అంత క్యూట్ కదా చూడండి. ఇందులో జోక్ చేసింది. ఓకే, క్యాప్షన్ ఇది ఆ ఎఫెక్ట్ మీదే క్యాప్షన్ అయితే యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మనం క్లిక్ చేసి టైం పెట్టుకొని క్యాప్షన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, నేనైతే రెండు రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, లైట్ మనం ఇవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ఏం చెప్పినావు? ఓకే, ఇవేంటి ఫ్రెండ్స్ క్యాప్షన్సా? అయ్యో, రివ్యూ నొక్కి డాక్స్ నొక్కి ఎమోజీస్ నొక్కితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఏం కాదు అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే నేను ఇది క్లిక్ చే టోర్నడో ఎఫెక్ట్ అయితే ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. ఎఫెక్ట్ కాదు, అదే ఏమంటారు, అమ్మో వీడియో ఎందుకు ఫ్రెండ్స్ వెనక్కి వెళ్తుంది? రివర్స్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా? ఓహో ఫ్రెండ్స్, ఇది టోర్నడ్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా. ఒకసారి తీసేసి చూద్దాం. చూసారు కదా, అది టోర్నడ్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్. అంటే వీటి వల్ల ఎఫెక్ట్స్ కూడా పడుతున్నాయి మన వీడియో మీద. ఓకే, ఒకసారి చూద్దాం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ ని మాట్లాడుతున్నాను. బాగుంది ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ కూడా, మంచి క్లారిటీగానే ఉంటున్నాయి. వీడియో మీద స్మైలీ ఫేస్ పెడదాం. నేను అమ్మాయికి ఉండే ఫ్రెండ్స్ వీడియోలో, అందుకే నా మొహానికి అమ్మాయికి మొహం పెట్టేశాను. నేను మీ చరణ్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ఒక ప్రోడక్ట్ గురించి, అంటే నా ఫేస్ మీద ట్రాక్ చేసింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా అంత క్లారిటీ వచ్చిందో. అంటే ఇది పడ్డం వల్ల క్లారిటీ అయిందని కాదు, ఇందాక మనం కాంట్రాస్ట్ పెట్టాం కాబట్టి అలా క్లారిటీ అయింది అన్నమాట. ఓకే ఓకే, నేనైతే ఒకవేళ మీరు ఇంట్లో ఏమైనా ఇంటి లొకేషన్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వ్యూలో డాక్స్లోకి వెళ్ళి ఇక్కడైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ వాటి లాడకే పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పే ఉంటాను. ఓకే, ఆప్షన్స్ గురించి నేనైతే మీకు చెప్పాను. ఈరోజు అయితే నేను కొంచెం చెప్దామని ఫిక్స్ అయ్యాను. అవి ఏంటంటే, ఫస్ట్ అయితే నేనైతే ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మా సిస్టర్ది ఒక వీడియో అయితే తీసుకుందాము. ఓకే, ఈ వీడియోని అయితే ఇక్కడ వేసాను ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఇది లైవ్ కాబట్టి అయితే నేను స్లోగా అయితే మీకు, అంటే కొంచెం లేట్ అయినా పర్లేదని నేను మీకు అయితే స్లోగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, అయితే నేను ట్రాక్ వన్లో ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ దీనికి ఆడియో ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సపరేట్ ఆడియో, ఇంకా దీనికి ఆడియో ఒక్కో ఛానల్గా అంటే మల్టిపుల్ క్లిప్స్గా రిమూవ్ చేయమంటావా? అంటే ఇప్పుడు మనం సపరేట్ ఆడియో గురించి మాట్లాడుకుంటున్నాం, అంటే వీడియో విడిగా ఆడియో విడిగా ఎలా తీసుకోవడం కంటే సపరేట్ చేయడానికి చూద్దాం. ఇక్కడ సింగిల్ క్లిప్ అంటే చిన్న క్లిప్ లాగా ఉపయోగపడిపోతుంది కాదు ఫ్రెండ్స్. ఈ సింగిల్ క్లిప్ ఏంటంటే, ఈ క్లిప్ మాత్రమే ఆడియో అయితే రిమూవ్ అవుతుంది. మల్టిపుల్ క్లిప్స్ అంటే మనం వేరే సెలెక్ట్ చేసుకుని ఆ క్లిప్స్ కూడా ఆడియో అయితే రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్ కాదు, అది సపరేట్ చేయొచ్చు. నేనైతే ఈ సింగిల్ క్లిప్ది కాబట్టి దీన్ని చేస్తాను. ఇక మనం చూస్తున్నాం కదా ఆడియో క్లిప్ది అయితే ఆ క్లిప్ మీద అయితే పేస్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇగోండి ఇక్కడైతే ఇది ఆడియో క్లిప్ ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం తీసేద్దాం చూడండి. ఇప్పుడు ఆ వీడియోకి ఆడియో అయితే మనకి ప్లే అవ్వదు. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోకి మీకు ఆడియో అయితే ప్లే అవ్వద్దు, ఇప్పుడు ఒకసారి వినండి. బాగానే అంటే ఓకే. ఓ వీడియో స్టార్ట్ అయిపోయిందా, చూస్తున్నావు కదా. ఓకే మీకు వినపడకపోవచ్చు, ఎందుకంటే నేను మీకైతే మ్యాక్సిమం వినపడకుండా అయితే పెట్టాను, డిస్టర్బెన్స్ రాకుండా. ఓకే ఇలా అయితే మనం ఆడియోని అయితే సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఇందులో ఒక గ్రీన్ స్క్రీన్ అనేది అన్నిటికీ ఉపయోగపడే, అంటే బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ నుండి అన్నిటికీ ఉపయోగపడే వీడియోస్కి ఉండే ఎఫెక్ట్ని అయితే చూద్దాం. ఇది మీకు ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్స్లోకి వెళ్తే, ఇప్పుడైతే మీకు క్రోమాకి ఇవ్వండి ఫ్రెండ్స్, క్రోమాకి అని అయితే ఉంటుంది. ఓకే ఇదిగోండి క్రోమాకి బ్రాకెట్స్లో గ్రీన్ స్క్రీన్ అయితే ఉంటుంది. నేనైతే ఆ ఎఫెక్ట్ని ఈ వీడియో తీసేద్దాం, ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ అయితే ఏం లేదు. ఓకే నేనైతే ఇంకో వీడియో ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉన్న ఒక వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఓకే ఇక్కడ చూస్తాను కదా, టైగర్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్. ఓకే ఈ వీడియో అయితే ఇక్కడ ఉంది, నేనైతే నేను ట్రాక్ వన్లోకి వేసేసుకున్నాను. ఓకే మీరు చూస్తున్నారు కదా, ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ఇదైతే వీడియో కాదు, ఓకే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నేను కొంచెం ట్రిమ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం క్లిప్ని ప్లే చేసి చూద్దాం, వినండి. ఒక టైగర్ అయితే ఇలా ఇలా వెళ్ళినట్టు వచ్చింది, ఇంకా ఇలా వచ్చినట్టు వస్తుంది. ఓకే ఇక్కడ మనం ఆ గ్రీన్ కలర్ దాన్ని తీసేసి ఆ ప్లేస్లో మనం బొమ్మ వచ్చేలా పెట్టుకున్నట్టు ఎలాగని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇలా మనం చాలా ఈజీ చేయొచ్చు, అంటే ఒక మనిషి ఉంటారు వెనకాల గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉండిద్ది, ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మనం అడవిలో పెడితే మనం అడవిలో నడుస్తున్నట్టు ఉండింది, అంటే ఆ మనిషి అడవిలో నడుస్తున్నట్టు ఉండిద్ది. ఆ ఎఫెక్ట్ అయితే ఈ క్రోమాకి అనే ఎఫెక్ట్ వచ్చింది. ఓకే ఇక్కడ మనం క్రోమాకి అనేది ఇక్కడ ఈ వీడియో మీద ఇలా డ్రాగ్ చేసేస్తే ఆ వీడియో మీద పడిపోయింది. ఇంకా చూడండి పైన సి అని వస్తుంది, మీరు ఎన్ని ఎఫెక్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఫస్ట్ ఎట్లంటే విస్పరైజేషన్ అని ఉంది, అది ఎస్టే డబ్ల్యూ అని వస్తుంది కదా. ఇప్పుడు అది ఎలా ఎనబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సి అనే దాని మీద ఇలా పెడితే అది కొంచెం హైలైట్ అవుతుంది, అనే రైట్ క్లిక్ ఇవ్వండి. రిమూవ్ ఎఫెక్ట్ లేదా ప్రాపర్టీస్, ప్రాపర్టీస్లో మనం వెళ్ళాలి, ఎందుకంటే దాని ఇంటెన్సిటీ అనేది తగ్గించుకోవాలి కాబట్టి రిమూవ్ ఎఫెక్ట్ అంటే ఎఫెక్ట్ పోతుంది ప్రాపర్టీస్లో. నేను ఈరోజు ఈ గ్రీన్స్ చెప్తాను ఫ్రెండ్స్, మళ్ళీ లైవ్ అసలే లాంగ్ అయిపోద్ది ఇది పెడితే ఇంకా లాంగ్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాపర్టీస్లో ఫజ్ అంటే దాని ఇంటెన్సిటీ ఐడి అది మనకు అవసరం లేదు, పేరెంట్ అయినా కూడా మనకి అంతగా ఇంపార్టెంట్ అవ్వదు, ఇవన్నీ అసలు ఇంపార్టెంట్ అవ్వదు. ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే కీ కలర్ ఉంది, అది బ్లాక్లో ఉందంటే అక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయని ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఫ్రెండ్స్, అది మనకి ఇష్టం లేదు కాబట్టి మనం అంటే మనకి గ్రీన్ కలర్ కావాలి కాబట్టి నేను ఆ బ్లాక్ని అయితే 2 times క్లిక్ చేయగా ఇలా అయితే మనకు వస్తుంది. ఇక్కడ నుంచి మనం మనకి ఏ కలర్ రిమూవ్ చేయాలైతే పెట్టుకోవచ్చు, గ్రీన్ స్క్రీన్ అనే కాదు ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మనం మామూలు వీడియో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో బయట వెనకాల బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫిక్స్ స్క్రీన్ కలర్ అని చూడండి అది క్లిక్ చేసి ఆ వీడియో మీద ఇక్కడ ఎక్కడైనా స్క్రీన్లో ఆ కలర్ ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే గ్రీన్ కలర్ చేస్తున్నాం కాబట్టి అది మీరు బ్యాక్గ్రౌండ్ ఒకే సింగిల్ కలర్లో ఉంటే ఇలా అయితే పెట్టుకోవచ్చు, అది మల్టిపుల్గా రెయిన్బో రెయిన్బో కలర్స్ ఉంటే ఎవరేం చేయలేరు. ఓకే అంటే మీరు ఏదైనా ఒకటి ఉంటే మీకు ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను కలర్ని, ఒక చూస్తున్నారు కదా అంతా పోయింది, కానీ కొంచెం ప్లేస్లో మాత్రం మనకైతే ఇలా గ్రీన్ కలర్లో ఉంది. దానికి మనం ఏం చేయాలంటే ఇంటెన్సిటీ పెంచుకోవాలి, అంటే ఫజ్ అనేది పెంచుకోవాలన్నమాట. ఓకే ఇది ఇక్కడ మనకి వాళ్ళు డిఫాల్ట్గా 5 అని అయితే ఇచ్చారు, ఇలా కనబడుతుంది కానీ 5 అని ఇచ్చారు. మనం దీన్ని 25 చేసి చూద్దాం, సారీ 150 చేసి చూద్దాం ఫ్రెండ్స్, 25 చేసినా అంతే ఉంది. చూడండి కొంచెం అయితే తగ్గింది, ఇలా మనం 180 చేసి చూద్దాం, ఇంకొంచెం తగ్గింది. అలా మనకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే మనకైతే అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే కరెక్ట్గా చూస్తున్నాను గట్టలు 220 ఇంకా తగ్గింది. మనం ఎక్కువగా మనకి ఇంకా కావాలంటే మనం 1000s అలా పెట్టేస్తుంటాం, ఇక్కడ ఏమవుతుందంటే అలా పెడితే ఏమవుతుందంటే మన మొహం ఎప్పుడుతుందంటే ఆ టైగర్ బొమ్మ ఎప్పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా చెప్పాను 270. ఓకే 270 నేను ఫైనల్ అనుకుంటున్నాను, లేదా 290. ఓకే ఫ్రెండ్స్ ఓకే మ్యాక్సిమం అయితే పోయింది 300 290 8. ఓకే
90% అయితే పోయింది ఫ్రెండ్స్. ఓకే ఇది ఇలా అయితే నేను పెట్టుకున్నాను, ప్రావర్టీస్ ఇంటర్ నొక్కేస్తున్నాను మీకు క్లియర్గా కనపడడానికి. ఎఫెక్ట్స్ కూడా చిన్న వచ్చేస్తున్నాను. ఇంకెక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి, బయట వెనకాల గ్రీన్ కలర్ అనేది లైట్గా కనపడుతుంది, అంటే మనకి ఎందాల మీద అయితే బాగానే కనపడుతుంది కదా, ఎందాల మీద పర్వాలేదు కదా. సో ఇంకొచ్చి మీరు ఇంటెన్సిటీ పెంచుకుంటే తగ్గించుకుంటే మీకు మీకు కావాల్సినంత అడ్జస్టబిలిటీ అయితే, అంటే మీకు కావాల్సిన థిక్నెస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే నేను వెనకాల మా సిస్టర్ది వీడియో అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి, తన ముందు అయితే అప్పులు వచ్చినట్టుంది. వెనక పడదాం. ఓకే చూసారు కదా ఎలా అయితే వస్తుందో మనకి. ఇక్కడ మీకు స్లో చూపిస్తుంది, ఇక్కడ అయితే మనకి యాడ్ చేసుకోవచ్చు. అదే మీరు ఆ పుల్లిని పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ మాత్రం అడవి పెట్టుకున్నారు అనుకోండి, ఆ పుల్లి అడవిలో ఉన్నట్టు వస్తుంది. అలా మీకు ఇష్టం వచ్చినట్టు బ్యాక్గ్రౌండ్ కానీ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇక మీకు ఆ వీడియో చూసినట్టు మా సిస్టర్ తన ఛానల్ పేరు మీనమ్మ, డిస్క్రిప్షన్ తన ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఇది లైవ్ కాబట్టి మాక్సిమం ట్రై చేస్తాను డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడానికి. అలాగే ఫ్రెండ్స్ మా అవి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేసుకుందాంలే. ఇంకా ఇలా ఈ ఓపెన్ షాట్ వీడియో అవి నేను కొన్ని పార్ట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఓకే ఫ్రెండ్స్ వీడియోకి ఇంతే, ముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే నేనైతే మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను ఫుల్ క్లారిటీగా తెద్దామని చూస్తాను. ఇందులో అయితే మనం ట్రాన్సాక్షన్ గురించి ఇంకా ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం కొంతమంది ఫేస్ని బ్లర్ చేద్దామని చూస్తుంటారు కదా, వాళ్ళకి ఎలా చేయాలో అంటే ఆ ఫేస్ మాత్రం ఎలా బ్లర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ అయితే నేను మా సిస్టర్ది ఒక వీడియో అయితే పెట్టుకున్నాను, ట్రాక్ 1లో అయితే వేసేసాను, అంటే వేసాను. ఇది ఎక్కడ పడింది? ఓకే ట్రాక్ 1లో పెట్టాను దీన్ని. ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చెప్తాను మీకు, రెండు లేయర్స్ రావాలి కాబట్టి. ఓకే ఇప్పుడైతే మనం డైరెక్ట్గా ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి బ్లర్ అని ఉంటుంది, అది కాదు ఫ్రెండ్స్, మనకు కావాల్సింది అయితే పిక్సెలేట్ అని ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది, మనం అయితే ఒక వీడియో మీద వేయాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్ దాని మీద రైట్ క్లిక్ ఇస్తే ప్రాపర్టీస్ వస్తుంది, కంట్రోల్ ఐ కానీ ఎల్ కానీ వస్తుంది. ఓకే ఇక్కడ మీరు చూసినట్టయితే బాటమ్ మార్జిన్ అని ఉంటుంది. ఒకసారి మీరు వీడియోని ప్లే చేసుకుంటే అయితే ఎఫెక్ట్ వస్తుంది, చూస్తున్నారు కదా వీడియో అంతా దరిద్రంగా వచ్చేస్తుంది. ఓకే అది అలా రాకుండా ఉండాలంటే అలా మీరు చూస్తున్నారు కదా, ఇలా మీరైతే దీన్ని సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా మీరు ఆ ఫేస్ కవర్ అయ్యేంత వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే పిక్సెల్ అంటే ఆ బాక్సెస్ ఒక సైజ్ ఫ్రెండ్స్, ఇలా కాదు మనకు కావాల్సింది. మీరు కొంచెం డ్రాప్ కావాలంటే కొంచెం పెట్టుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నేనైతే మామూలుగా పెడుతున్నాను, సారీ చెల్లి. ఓకే ఇక్కడ రైట్ మార్జిన్ అంటే రైట్ సైడ్ది నాకు ఎక్కువ అవసరం. ఇంకక్కడ మనం చూసుకుంటే టాప్ సైడ్ ఉంది. ఓకే ఇప్పుడైతే నేను ఇలా చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చూద్దాం, చూస్తున్నావు కదా ఆ ప్లేస్ వరకు రబ్ అయితే అయ్యింది. మీరు పర్టికులర్ ఈ ప్లేస్ లో మాత్రమే మనకి బ్లర్ అవ్వాలనుకుంటే అలా కాదు, ఇంకా ఈ ప్లేస్ లో మాత్రం కొంచెం పైకి బ్లర్ కావాలంటే, అంటే కొంచెం లెఫ్ట్ కైనా కావచ్చు పైకైనా కావచ్చు, ఇలా కావాలనుకుంటే ఈ ప్లేస్ లో మాత్రం ఇలా ప్లే చేసుకుంటే ప్లే చేసుకుని ఎలా అన్నా కూడా మీకు అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే నేను మీకు మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, హలో గైస్, చూసారు కదా జరగడం అనేది జరుగుతుంది, లావ్ అవుతుంది. మీరమ్మా ఛానల్ నేమ్ చేంజ్ అయింది అనుకుంటున్నారు కదా, ఎస్ మేమే చేంజ్ చేసాం. అవును మీకు డౌట్ వచ్చే ఉంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా అయితే మనకు వచ్చింది. నెక్స్ట్ మనం ఈ ఎఫెక్ట్ ని రిమూవ్ అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్ తినే మా సిస్టర్, దాని ఛానల్ పేరు మీనమ్మ, నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను, మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఇప్పుడైతే మనం కలర్ సచ్యుయేషన్ అనేది అయితే చూద్దాం. ఓకే ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు సచ్యుయేషన్ మేము పెంచుకోవచ్చు, చూస్తున్నారు కదా కొంచెం వీడియో క్లారిటీ అయితే పెరుగుతుంది, ఇది మనం ఎక్కువ అవసరం లేదు. ఓకే
ఇలా అనమాట, ఇది మన నేను వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే పెట్టేస్తున్నాను. ఇక్కడ సాచురేషన్ రెడ్ ఇలా అయితే మనం మార్చుకొచ్చాను అనమాట. నేనైతే ఇదంతా కంట్రోల్ జెడ్ నొక్కేస్తున్నాను. ఓకే, 1 మినిట్ ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ని రిమూవ్ చేస్తే అయిపోయింది కదా. ఓకే, నేనైతే ఎఫెక్ట్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మనం అయితే క్రోమాకి చూస్తాం కదా. కొన్ని చెప్తాను ఫ్రెండ్స్ నేను, మీరు కొన్ని ట్రై చేసి అయితే చేయొచ్చు. నేనైతే ఇక్కడ బ్రైట్నెస్ చూస్తున్నారు కదా, మనం బ్రైట్నెస్ అయితే పెంచుకోవచ్చు. కాంట్రాస్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, అంటే వీడియోని కొంచెం డార్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, దీన్నైతే మనం రిమూవ్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి షిఫ్ట్, ఇది నేను ఫస్ట్ టైం చూడడం. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. ఓహో ఫ్రెండ్స్, ఇదేంటంటే వీడియో పక్కకి ఎంత ఉండాలనేది. ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కలిపితే టేస్ట్ కాఫీ. చూస్తున్నారు కదా ఇలా, ఇదైతే మనకి ఎప్పుడు ఉపయోగపడదు. కొన్ని సినిమాటిక్ వ్యూస్కి అయితే ఉపయోగపడింది, మనకైతే ఇది ఎంత ఉపయోగపడదు ఎఫెక్ట్. ఓకే, క్రాప్ ఇది చూద్దాం వీడియోని. దీని ద్వారా అయితే మనం లెఫ్ట్ సైడ్ నుంచి క్రాప్, అంటే నేను టాప్ లేయర్ వేసాను కాబట్టి ఇలా ఉంది, టాప్ లేయర్ తీసేస్తున్నాను. ఇప్పుడైతే మనం కింద దానికి అయితే క్రాప్ అనేది అయితే వేద్దాం. ఓకే, చూస్తున్నాం కదా కొంచెం అయితే క్రాప్ అయిపోయింది. ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే మనం లెఫ్ట్ సైడ్ ఎంత కావాలి, రైట్ సైడ్ ఎంత కావాలి, టాప్ సైడ్ ఎంత కావాలి. ఓకే, ఇలా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ కూడా నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ ఎఫెక్ట్స్ అయితే చూసాం. నెక్స్ట్ అయితే మనం ట్రాన్సిషన్స్లోకి వెళ్దాం. దానికోసం మనం ఇంకో వీడియో అయితే యాడ్ చేయాలి కదా ఫ్రెండ్స్, చేసేద్దాం. ఓకే, నాది ఒక 13 సెకండ్స్ వీడియో అయితే నేను యాడ్ చేశాను. ఓకే, ఇవ్వండి ఇక్కడ ఉంది. దాని అయితే ఇక్కడ మీరు, మీకు నేను పాత వీడియోలో చెప్తా అని చెప్పాను కానీ అది మిస్ అయిపోయాను. ఏంటంటే థంబ్నైల్ వ్యూ, ఇదేంటంటే పైన ట్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి అన్నమాట మామూలు వ్యూలోకి అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇది ఎందుకు ఇంత ఉంది. ఓకే, నా వీడియో అయితే ఇక్కడ వేస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి. ఓకే ఓకే ఓకే, లెట్స్ గో. ఏంటి తిను, సారీ చూసారు కదా. నేనైతే ఇది సౌండ్ తగ్గించేస్తున్నాను, అందులో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండిద్ది అందుకే. ఓకే, 0 చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇలా మీరు కింద యాడ్ చేసుకోవచ్చు, పైన యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఆడియో రిమూవ్ చేయాలనుకుంటే సపరేట్ ఆడియో నొక్కితే ఆడియో తీసేసుకొని రిమూవ్ చేసేయచ్చు ఫ్రెండ్స్, లేదా సౌండ్ అయితే తగ్గించుకోవచ్చు. ప్రాపర్టీస్ ఇంటర్ నొక్కేస్తున్నాను. ట్రాన్స్క్రిప్షన్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కూడా మనం ఒక 4 ట్రాన్స్క్రిప్షన్స్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఈ ట్రాన్స్లేషన్ అయితే చూద్దాం. మనం అయితే స్టార్ట్ చేద్దాం. మళ్ళీ పోతున్నామో మర్చిపోయాం కదా చెప్తున్నాను. చూడాలి మనం ఏం గీయబోతున్నాం అంటే గర్ల్ విత్ ఎ బటర్ఫ్లై. ఓకే, లెట్స్ గో. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, అలా ఇంకొంచెం మనకు ముందుకు కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు కదా. గర్ల్ విత్ ఎ బటర్ఫ్లై చూడండి. ఓకే, లెట్స్ గో. చూస్తున్నారు కదా మంచిగా వచ్చింది. ఇలా మనం ఇంకొన్ని కొన్ని ఎఫెక్ట్స్ చూద్దాం. ఇలా మీకు కొత్తగా మనకి వస్తూ ఉంటుంటే మనకి ఎఫెక్ట్స్ కూడా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్. అదే ట్రాన్సిషన్స్, నాకైతే ఈ ట్రాన్సిషన్స్ నచ్చినాయి. ఓకే, ఒకసారి అయితే మనం మళ్ళీ చూద్దాం. లెఫ్ట్ కోణంగానే ఇలా అయితే మనకి వచ్చింది అనమాట. చూస్తారు కదా, దీన్ని మీరు ట్రాన్సిషన్ స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు, అంటే లెంత్. చూస్తున్నారు కదా వెంటనే అయితే వచ్చేసింది. ఇదేంటంటే వీడియో స్టార్టింగ్ వెళ్ళిపోయింది, ఎండ్కి వచ్చేసింది. ఇది కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క సెకండ్ బ్యాక్ వెళ్ళింది అన్నమాట. ఓకే, అంటే రివర్స్ వెళ్ళింది, ఇది ఫార్వర్డ్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఓపెన్ షాట్ అనే ఎఫెక్ట్ ఉంది, అదైతే మనం చూద్దాం. ఇది డిలీట్ చేసేసి
ఓకే కొంచెం ఇలా పెడతాం. ఓకే ఓకే లెట్స్ గో. చూస్తున్నారు కదా మనకైతే ఎఫెక్ట్ బాగుంది. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కొన్ని ఎఫెక్ట్స్. ఇంకా ట్రాన్సిషన్స్ అయితే మరో వీడియోతో పార్ట్ 5 అనే వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్ 1 మినిట్ ఫ్రెండ్స్. ఇంకా మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఇప్పుడు MP4 ఉంచేద్దాం. అక్కడ మనకి అంతే అనుకుంటా MP4. ఇక్కడెక్కడ యూట్యూబ్ అనే ఆప్షన్ ఉండేది అని కూడా చూసాను ఫ్రెండ్స్. ఓకే కానివ్వండి ప్లే బాక్స్ క్లిక్. ఓకే ఫ్రెండ్స్ చూస్తే కదా యూట్యూబ్ HD ఇదైతే మనకు కావాలి ఎందుకంటే మనకి యూట్యూబ్ వీడియో కాబట్టి. ఓకే ఇలా అయితే మనం ఎక్స్పోర్ట్ వీడియో కొట్టి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసేయచ్చు. ఓకే చూస్తున్నా కదా ఇలా మనకు మెన్షన్ వచ్చేసింది వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే నేనైతే డెస్క్టాప్ మీద శాంపుల్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శాంపుల్స్లో ఈ బీజియం వద్దు. ఓకే ఒక ఆ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. శాంపుల్ కాదులేండి నేను రీసెంట్గా చేసిన ఒక వీడియోని అయితే ఎంచుకుంటాను. మీరు కనుక చూసినట్టయితే రీసెంట్ వీడియో మంది హౌ టు జాయిన్ 2001 PC అనేది అయితే నేనైతే వీడియో చేశాను. అదైతే నేను ఒకటి ఇంకా వీడియో అయితే ఒకసారి పెట్టి చూపిస్తాను. ట్రాక్ 1లో అయితే వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఛానల్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే డివైస్ నుంచి 2 క్లాసెస్ ఎలా వినాలో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ బయట సిచ్యువేషన్ వచ్చేసి కరోనాతో ఫ్రెండ్స్ ఇది రాంగ్ వీడియో. ఫస్ట్ నేను ఎడిట్ చేసిన ముందులో అయితే అన్ని రాంగ్ వచ్చినాయి. సో ఈ వీడియోని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాను. ఇంపోర్ట్ ఫైల్స్ ఇక్కడ నుంచి ఒక వీడియో అయితే తీసుకోవాలి. ఇదనుకుంటున్నాను ఇదైతే బాగుంటుంది. ఒకే డివైస్ నుంచి ప్రాబ్లం ఉండుండేది ఏమనంటే. ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను ఈ వీడియోకి అంటే నాకు నచ్చిన విధంగా నేనైతే ఓవర్లే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంటే ఇది ఫుల్ వీడియో ఎడిటింగ్ అనుకోవచ్చు. ఫస్ట్ అయితే దీనికి ఒక టైటిల్ ఇద్దాం. అది ఎలా అంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. బ్లెండర్ అని చెప్పాను కదా. ఇక్కడ మీరు అన్నిటి కంటే ముందు ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఇది డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే బ్లెండర్ ఇన్స్టాల్ చేయమని వచ్చింది. అది ఇన్స్టాల్ చేసి ఏం లేదు క్రోమ్ కానీ సఫారీ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ అలా ఏమైనా తీసుకొని అక్కడికి వెళ్ళి మీరైతే బ్లెండర్ సారీ ఓకే blender.org అని వచ్చింది. ఇవి సైడ్ ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీలో చూస్తారు. ఇది ఉంటుంది అది. ఓకే ఇది బ్లెండర్ అనేది మనకి 3D ఎడిటింగ్ యాప్ ఫ్రెండ్స్. అంటే 3D యానిమేషన్స్ తయారు చేయొచ్చు. అలా అన్నీ ఉంటాయి ఇందులో. ఒకరైతే డౌన్లోడ్ నొక్కితే మీకు అయితే అది డౌన్లోడ్ అయిపోతుంది. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. మీరు అది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ బ్రౌజర్ వస్తుంది. అక్కడ మీకు కొంచెం తెలిసిన ప్లేస్లో పెట్టుకోండి. అదేవిధంగా మీకు చూపిస్తాను. ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ క్లిక్ చేయండి. ఇక మీరు చూస్తే ఇలా అయితే వస్తుంది. మనకి ఇక్కడ కింద చూసినట్టయితే బ్లెండర్ కమాండ్ పార్ట్ అంటే ఆ బ్లెండర్ అనేది ఎక్కడుందో మనం అయితే ఇక్కడ అడ్రస్ ఇవ్వాలన్నమాట. నేనైతే ఇచ్చేసాను PCలో డౌన్లోడ్స్లో ఉంది అని. ఓకే ఇక్కడ ఇలా దాని అడ్రస్ అయితే ఇస్తే అదైతే మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు అయితే నేను యానిమేటర్ టైప్ క్లిక్ చేయవచ్చు. చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఒక ఇది ఇంట్రోలో ఒక వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇనీషియలైజింగ్ అవుతుంది.
అది లోడ్ అవుతున్న మధ్యలో మనం అయితే ఫిక్స్ క్లిక్ చేయకూడదు, అది ఫెయిల్ అయిపోతుంది. ఈ ప్లేస్లో అయితే నేను ట్యూటోరియల్స్ అని అయితే పెట్టాను. టైటిల్ కూడా ఫైల్ నేమ్ అంటే ఆ ఫైల్ నేమ్ కూడా చరణ్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని టంగ్ అని కొట్టండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే మీరు రీఫ్రెష్ కొట్టాలి ఒకసారి, ఇనిషియలైజింగ్ అవుద్ది. ఓకే, చూస్తే కదా చరణ్ ట్యూటోరియల్స్ అనేది వచ్చింది. ఓకే, ఇదైతే 250 ఫ్రేమ్స్ ఉంది. నేను రెండర్ నొక్కగానే అది అంటే అది రెడీ అవుతుంది అనమాట. పవర్డ్ బై బ్లెండర్ బ్లెండర్ రెండర్ ఇది మనకి యానిమేటెడ్ ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు. ఇవి కొన్ని ఉన్నాయి, కొన్ని యాడ్ చేస్తే బాగుండి అనిపించింది. మీకు బ్లెండర్ సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ కావాలంటే మేమైతే చేయలేము, అవి మాకు అంత ఐడియా లేదు. యూట్యూబ్లో మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్ ట్యూటోరియల్ అనుకుంటున్నా, బ్లెండర్ 3D సాఫ్ట్వేర్ ట్యూటోరియల్ అనుకుంటున్నా, వీడియోస్ చాలా వస్తే అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. నేనైతే ఇప్పుడు రెండరింగ్ అవుతుంది. 250 ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది ఇంకా స్టార్టింగ్ నుంచి అవుతుంది అనమాట. చూడండి 11 ఉంది. నేనైతే ఇప్పుడు వీడియో మీకు పాజ్ చేసి అప్పుడైతే కంటిన్యూ చేస్తాను.
గంట తర్వాత ఫ్రెండ్స్ ఇంకా అవుతానే ఉంది. ఇదైతే మీరు కొంచెం తక్కువ ఉన్నదే తీసుకోండి. నేను ఎక్కువ ఉన్నదైతే తీసుకున్నాను. చాలాసేపు నుంచి అయితే ఇది అవుతుంది. ఎంతసేపు త్వరగా అయిపోతే బాగుంటుంది ఫ్రెండ్స్. అయినా ఇది ఇంత లేట్ అవుతుంది అండి, ఎందుకు అవుతుంది తెలియదు. ఎందుకంటే ఇది ఎక్కువ ఫ్రేమ్స్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే. మరి చూద్దాం యానిమేషన్ క్వాలిటీ అయినా అంత వస్తుందో. నేనైతే ఇది అయిపోయిందా కంటిన్యూ చేస్తాను, ఈ రోజు అయ్యాలా లేదు అయ్యిందా ఫ్రెండ్స్ అయ్యింది. వా నేనైతే ఇప్పుడు వెంటనే యాడ్ చేసేయాలి, మరి దీనికి అంతే పట్టుదు. అయిపోయిందా, గంట అయింది అంటున్నా. సరే చూద్దాం. ఏముంది ఇందులో? హాయ్ ఫ్రెండ్స్, నేను మేము చరణ్ మాట్లాడుతున్నాను. కాదు ఫ్రెండ్స్, అందులో ఏముంది? ఎందుకని గంటలు, ఎందుకని గంటలు పట్టింది అది? సరే దాన్ని ఫాస్ట్ చేసి చూద్దాం. ఎందుకని ఇంతసేపు పట్టింది? 8x పెట్టేశాను. అమ్మో నా వల్ల కాదు, ఇన్ని గంటలు తీసుకుంది. ఊరుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మేము చరణ్ మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను అవండి. ఇది వెంటనే పోతుంది కానీ 4x పడదు. అసలు నేను ఇంకా హై క్వాలిటీలో ఏదో అనుకున్నాను. అమ్మో వేరే ఎఫెక్ట్స్ ఈరోజు ట్రై చేయను, చూస్తే ఇంకా నెక్స్ట్ వీడియో ఏమైపోయిందండి. ఓకే దీని టైమ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో 4x పడదు. ఓకే కనీసం ఇప్పుడైనా రిజల్ట్ ఉంటే బాగుంటుంది. ఇన్ని గంటలు పట్టింది ఫ్రెండ్స్, ఏమో ఉపయోగం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఛానల్ మాట్లాడు. అలా లైట్ అయింది దీని మాత్రానికి నేను ఇంట్లో ఫ్రెండ్స్ నేనంత ఖచ్చితంగా బాధపడుతున్నాను. సాడ్, దీన్ని మనం ఇలా జరుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే అది అదైతే ఫ్రెండ్స్, నేను మేము చరణ్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే డివైస్ నుంచి రెండు క్లాసెస్ ఎలా వినాలో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ బయట సిచ్యువేషన్ వచ్చేసి కరోనాతో, ఇంకా కరోనాతో సరే దీన్ని తీసేస్తాను. టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే, వృధా అయిపోయినట్టే. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఈ సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఓవర్లేస్ కొన్ని పెడతా అన్నా కదా, అవి ఏమైనా టైమింగ్లో చూసుకుందాం. మేము చరణ్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే కంప్యూటర్ నుంచి ఇద్దరు ఎలా వినాలి అంటే ఆ ఫోటో అయితే మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఓకే టో క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఇవ్వాలి. ఫ్రమ్ 1 to 5 ఉంటుంది ఫ్రెండ్స్. క్యాన్వా ఎడిటింగ్ యాప్లో తమిళ ఎడిటింగ్ యాప్ గురించి మీకు చెప్పాను కదా, నేను ఏం వీడియో ఎలా పోస్ట్ చేస్తామని. అందులో అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఉండాలనుకోండి చూసారా, ఇదైతే నాకు ఇప్పుడు కావాలి 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 కావాలి. అందులోకి వెళ్ళి పేస్ట్ చేస్తా ఉందా ఫ్రెండ్స్? అవుట్లైర్ ఫ్రెండ్స్ దానికి డౌన్లోడ్ చేసుకోవాలేమో. డౌన్లోడ్ అవ్వచ్చు, అది కొంచెం తక్కువ క్లారిటీ ఉండొచ్చు. ఓకే ఈ టైంకి అది యాడ్ చేసుకోండి కాబట్టి అక్కడ స్టాప్ చేస్తాను.
ఇది బ్లెండర్ అది అయింది కదా, ఇన్ని ఫ్రేమ్స్గా అయింది అది, ఆ ఫ్రేమ్స్ అన్ని సేవ్ అయిపోయినాయి. ఏం ఉపయోగం అయ్యి ఇంకా చెత్తే ఇంకా ఉన్నాయా? ఇవి ఏవి అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి. 252 సేవ్ అయినాయి, ఎందుకు ఇవి ఇంత ఎంబీ చూడండి. ఓకే నేనైతే ఇప్పుడు మీకు ఇంకా స్టోరీస్ అయితే చెప్తున్నది అయితే మొదలు పెట్టేస్తాను. ఓకే ఆ ఇమేజ్ అయితే ఇక్కడ వేసుకున్నాను. ఓకే వీడియో కొంచెం అంటే ఆ ఫోటో కొంచెం కట్ అయితే చేసుకుంటాను. వన్ మినిట్ ఫ్రెండ్స్. ఓకే అదైతే అయ్యింది, ఇందా నేను ఎర్రర్ వచ్చింది కింద చూస్తున్నాను కదా, దీన్ని అయితే నేను కట్ చేయాలనుకుంటున్నాను. మేము రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ అయితే క్లిక్ చేస్తే ట్రాన్స్ఫార్మ్ కాదు క్రాప్ అని ఏం లేదా ఫ్రెండ్స్? ఓకే బాగుంది, అడ్జస్ట్ చేస్తాను ఒకసారి చూద్దాం. ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మేము చరణ్ మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే డివైస్ నుంచి రెండు క్లాసెస్ ఎలా వినాలో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ బయట సిచ్యువేషన్ వచ్చేసి ఇప్పుడు నేను అని తర్వాత కోవిడ్ అని అయితే అంటాను. సో కోవిడ్ ది ఇమేజ్ డౌన్లోడ్ చేయాలి. అలా అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. కోవిడ్ పిఎన్జి, పిఎన్జి అంటే కొంచెం క్వాలిటీ వస్తుంది. ఓకే చూస్తున్నా కదా, ఇది కాదు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సరే ఫ్రెండ్స్ ఇదిగోండి ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఫాస్ట్గా సేవ్ చేస్తాను. అయిపోయింది కదా. ఓకే ఇందులో అయితే నేను దాన్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఈ ప్లేస్లో దాన్ని అయితే పెట్టుకుంటాను. ఇది నాకు కట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు వీడియో మధ్యలో ఫోటో అంటే అలా కదులుతూ ఉండాలంటే ఎలాగో చెప్తాను మీకు. చూస్తున్నారు కదా కరోనా అలా ప్లే అవుతున్నప్పుడు అలా అనాల్సి ఉంటుంది, లేదా ఒకసారి డేజెస్ చూస్తాను. కరోనాతో ఇంకా కరోనా థర్డ్ వేవ్ ఇంకా అవ్వలేదు. ఈ ఇమేజ్ ఇప్పుడు ఉంది కదా, దీని అయితే మనం ప్లే చేయాల్సి ఉంటుంది. ప్లే చేసి కరోనాతో ఇంకా కరోనా. ఓకే ఇప్పుడు ఇలా ఆటలాడుతుంది చాలు, ఒకసారి చూద్దాం. థర్డ్ నేను చాలా మాట్లాడుతున్నాను. ఇవాళ మనం ఒకే డివైస్ నుంచి రెండు క్లాసెస్ ఎలా వినాలో చూద్దాం. ఇప్పుడు ప్రెసెంట్ బయట సిచ్యువేషన్ వచ్చేసి కరోనాతో ఇంకా కరోనా థర్డ్ వేవ్ అని జరుపుకోవచ్చు. అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ ఇంకా ఇది ఒకేసారి చేస్తున్నాను కాబట్టి మధ్య మధ్యలో హ్యాంగ్ అవుతుంది అనమాట. మీరు సింపుల్గా చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే ఇలా అయితే నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంట్రో చూస్తే ఇక్కడ డిలీట్ అయిపోయింది ఇందా లేదో అయ్యి. ఓకే నేనే డిలీట్ చేస్తాను అని వచ్చాక. ఓకే ఇప్పుడు అయితే ఇది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను వీడియోస్ అనే ప్లేస్ అయితే ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే నేను ఎక్స్పోర్ట్ చేస్తాను, మీకు అది చూపిస్తాను. ఇప్పుడైతే నా ఫేస్ క్యామ్ అయితే పోతుంది, భయపడద్దండి నేను వెళ్ళిపోతున్నానని జోక్ చేశాను. ఓకే ఇది ఇప్పుడైతే నా ఫేస్ పోతుంది అంటే ఇది ఎక్స్పోర్ట్ అవ్వగానే అంటే ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవ్వగానే నా ఫేస్ అయితే మీకు కనపడదు, ఎందుకంటే నేను ఫేస్ తీసేస్తాను, ఓన్లీ ఇది ఎక్స్పోర్ట్ అయ్యేది కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సెట్టింగ్స్ అన్ని మనం లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పుకున్నాము. ఓకే ఫ్రెండ్స్ అడ్రస్ ఇచ్చేసాను, పేరు పెట్టేశాను. అడ్వాన్స్డ్ కొంచెం మనం తెలుసుకుని ప్రతి నేను అవి ఏం ముట్టుకోవట్లేదు, కూల్గా చెప్తున్నాను. ఓకే ప్రొఫైల్స్ మనం వెబ్ అంటే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాయి కాబట్టి పెట్టాను. యూట్యూబ్ హెచ్డీ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేస్తున్నాను.
ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్లిక్ చేసే ముందు బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.